జై భవానీ మాతకు జై. పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమా. అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి జగదీశ్వరి. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా వర్షాలు బాగానే పడుతున్నవి, కానీ ఈ సంవత్సరం అంతట పడుతున్నాయి కానీ మన యొక్క బీబీ నగర్ చుట్టుముట్టు గ్రామాలలో అంటే సుమారుగా ఒక 10 మండలాల్లో ఎక్కడ కూడా వర్షం పడడం లేదు. ఆ వర్షం పడాలి అంటే మనము ఖచ్చితంగా ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, హోమం కానీ తర్వాత గంగాభవానికి అభిషేకం కానీ శివుడికి అభిషేకం కానీ చేస్తూ ఉంటారు. అది మనం వెనుకటి నుంచి వచ్చే మన పెద్దలు చెప్పినటువంటి మాట. అందుగురించి మన యొక్క కార్యక్రమంలో ఇవాళ ఈ భాగంగా బీబీ నగర్లో ప్రజల యొక్క సహకారంతో శతఘటాభిషేకం అంటే 100 బిందెల నీళ్లు గంగాభవానికి మనం అభిషేకం చేసుకోవడము, దానిలోనే క్షీరాభిషేకము, తర్వాత పెరుగుతోటి అభిషేకము, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, ఈ పంచామృతాలతోటి మనం అభిషేకం చేస్తే తర్వాత ఇప్పుడు మనం సుమారుగా 100 బిందెల నీళ్లు అంటే శతఘటాభిషేకం మనం ఈరోజు చేస్తాము. ఖచ్చితంగా దీంతో మన చుట్టుముట్టు గ్రామాలలో కానీ మన యాదాద్రి భువనగిరి జిల్లాలో కానీ ఖచ్చితంగా వర్షాలు పడతాయి అనేటువంటి నమ్మకం మాకున్నది. అందుగురించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి పెట్టాం సార్. పూర్ణేశ్వరి చాముండేశ్వరి విశ్వ వినోదిని పాలయమాం, అంబ జగదీశ్వరి కాషాయాంబరి కాళి పరాశక్తి పాలయమాం. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి కాళి పరాశక్తి జగదీశ్వరి. కమాక్షివి మధుర మీనాక్షివి కారుణ్యాలయ పాలయమా, శ్రీచక్రనాయకి త్రిపుర సుందరి శ్రీలలితేశ్వరి పాలయమా. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి జగదీశ్వరి. ఇందుక
కళాధరి సుందర రూపిణి చంద్రబింబముఖి పాలయమా మధుర భాషిణి మణిమయధారిణి మంగళదాయిని పాలయమా అంబ పరమేశ్వరి అగ్నిశ్వరి ఆది పరాశక్తి తల్లి జగదీశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా త్రిభువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి తల్లి జయ జగదీశ్వరి ఆది పరాశక్తి తల్లి జయ జగదీశ్వరి జై భవానీ మాతకు జై. నా పేరు పంజాల సురేష్ గౌడ్. నేను రేడియో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుణ్ణి. మన ప్రపంచం మొత్తంలో వర్షాలు బాగా విపరీతంగా కురుస్తున్నాయి, కానీ మా యాదాద్రి జిల్లాలో వర్షాలు లేక అల్లాడిపోతున్నాము. ఇప్పటి వరకు కూడా తాగునీరుకు సాగునీరుకు నానా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు ఇక్కడ బీబీనార్ మండలంలో బీబీనార్ హెడ్కోటర్లు చెరువుగా నిండితే మాత్రం ఎక్కడో బొల్లపల్లి పొయ్యిలలో కూడా నీళ్లు వస్తుంటాయి. అంటే దాదాపుగా 20 కిలోమీటర్ల వరకు ఈ చెరువులో నీళ్ళున్నంత వరకు 20 కిలోమీటర్ల వరకు ప్రవహిస్తుంటుంది. అందరి పౌరులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ముఖ్యంగా బీబీనార్ చెరువు నిండితే రజకులకు మత్స్యకారులకు తర్వాత గౌడులకు గౌడ కులస్తులకు కూడా అందరికీ కూడా ఈ వర్షాలు వస్తే బీబీనార్ చెరువు నిండితే అందరికీ కూడా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు చిన్న పురుషాలు పోయింది, పెద్ద పురుషాలు పోయింది, తర్వాత చిన్న గౌడు పోయింది, పెద్ద గౌడు పోయింది, లాస్ట్ ఇది అసలేరు. ఈ అసలేరు వరకు కూడా ముసలేరు వస్తుంది. కాబట్టి అసలేరులోనే ఫుల్ వర్షాలు పడాలని చెప్పేసి ఇవాళ గంగాప్రవాహి మాతకి జలాభిషేకం చేయించినాము, పూజలు చేపించినాము, కొత్త వస్త్రాలు కూడా కట్టించినాము. అయితే మన యాదాద్రి జిల్లాలో మంచి వర్షాలు పడే యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి నివాసులు అందరికీ కూడా మేలు జరగాలని రైతులకు, మత్స్యకార్మికులకు, గౌడ సోదరులకు, కులవృత్తుల వాళ్ళకు అందరికీ కూడా మంచి వర్షాలు పడితే అందరికీ మేలు జరుగుతుంది. తర్వాత సాగునీటి కూడా అందరికీ కూడా ఉపయోగకరంగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టినాము. ముఖ్యంగా ఇప్పుడు కూడా మేము గంగాప్రవాహాన్ని ఈరోజు మేము జలాభిషేకం చేయడానికి కారణం మంచి వర్షాలు పడాలి. ఇది అసలేరు, ఈ టైంలోనే వర్షాలు పడాలని చెప్పేసి ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో కూడా మాకు గ్రామస్తులు అందరు కూడా సహకరించి, నా తోటి సోదరు కూడా అందరు కూడా మాకు సహకరించినందుకు, మీడియా వాళ్ళందరూ కూడా మాకు సహకరించిన చాలా సంతోషం, ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై భవానీ మాతకు జై. దేవీ శరణం శరణం భవాని, ఆది పరాశక్తి శరణం భవాని, దేవీ శరణం శరణం భవాని, ఆది పరాశక్తి శరణం భవాని, దేవీ శరణం శరణం భవాని, ఆది పరాశక్తి శరణం భవాని, దేవీ శరణం శరణం భవాని, ఆది పరాశక్తి శరణం భవాని. స్వరూపం నీవే భవాని, ముక్తి స్వరూపం మాతా భవాని, సృష్టికి మూలం దేవీ భవాని, తల్లి స్వరూపం నీవే భవాని, దేవీ శరణం శరణం భవాని, ఆది పరాశక్తి శరణం భవాని. ప్రసన్న రూపిణి తల్లి భవాని, తత్వస్వరూపిణి మాతా భవాని, జీవన్ముక్తి నీవే భవాని, మాయిల వేలుకు శక్తి భవాని, దేవీ శరణం శరణం భవాని, ఆది పరాశక్తి శరణం భవాని. నిఖిలాధారం నీవే గదమ్మ, అఖిల భువనముల మాత
ఆర్ చింతపట్ల శుక్లాచారి. బీబీనగర్లో బీబీనార్ చెరుకు బీబీనార్ గ్రామానికి లోక కళ్యాణం కోసము గంగా భవాని పూజ పంజాల సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరపబడినది. ఈ పూజ జరిపిన తర్వాత బీబీనార్ చెరుకు జలకళ రావాలని సకల కోటి జీవరాశులకు ఆధారమైనటువంటి నీరు ముఖ్యం కాబట్టి ఆ నీరు కావాలని పూజలు జరిపించడం జరిగినది. ఈ తర్వాత అంటే మంచి జరగాలని ఆయన చేసిన కృషికి మేము అభినందిస్తున్నాము. సాధన నీవే తల్లి భవాని, మోక్షము నీవే కాళి భవాని, దేవీ శరణం శరణం భవాని, ఆది పరాశక్తి శరణం భవాని. జగతిని బోచే మాతా భవాని, మహాకాళిని నీవే భవాని, దేవీ శరణం శరణం భవాని, ఆది పరాశక్తి శరణం భవాని. శంఖ చక్ర గదధారిణి దేవి, త్రిశూల పాణి త్రిభువన జనని, మాతా మహేశ్వరి తల్లి భవాని, జయ జగదీశ్వరి మాతా భవాని, దేవీ శరణం శరణం భవాని, ఆది పరాశక్తి శరణం భవాని. నీ గుణగానము చేసెదమమ్మ, నీ శుభనామము తలచెదమమ్మ, నీ పదముల బడి రాగిర్ షాంగ్ వార్డు 8వ వార్డు నెంబర్ని. ఇప్పుడు ప్రతి మనిషికి ఎంత డబ్బు ఉన్నా ఏది ఉన్నా కానీ మనకు తాగనీకి నీరు లేని మాత్రం ఏమి చేయలేము. మన మనిషి బ్రతకాలంటే కంపల్సరీగా నీరు కావాలి. ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణ రాష్ట్రం చుట్టుపక్కల మొత్తం వర్షాలు బాగానే పడుతున్నాయి, కానీ మన యాదాద్రి డిస్టిక్లో మాత్రం ఈ సంవత్సరం వర్షాలు పడలేదు. కొన్ని సంవత్సరం బాగానే పడినాయి, ఈ సంవత్సరం అసలు పడలేదు. దానికోసం మా సహచరుడు సురేష్ గౌడ్ ఈ గంగాభవాని జలాభిషేకం కార్యక్రమం పెట్టినందుకు బాగా సంతోషిస్తున్నాము. అందుకనే మేము ఊరి కోసం కంపల్సరిగా వర్షాలు పడాలని మేము కూడా అందరం వచ్చి పాల్గొన్నాము. ఇప్పుడు ఎంత సైంటిఫిక్ ఎంత డెవలప్ అయినా కానీ దేవుడు కరుణిస్తేనే ఏదైనా అవుతుంది, కాబట్టి దేవుని కరుణ ఉండాలని చెప్పి ఈరోజు జలాభిషేక కార్యక్రమం పెట్టినందుకు అభినందిస్తున్నాము. అందుకనే మేము పాల్గొన్నాము. ఈ సంవత్సరం కంపల్సరిగా వర్షాలు పడాలని దా దేవుని కోరుకుంటూ మనసారా నమస్కారం అండి, నా పేరు నవీన్ కుమార్. దేశానికి వెన్నెముక రైతు అంటారు. రైతు ఎంత పెట్టుబడి పెట్టినా దేవుడు కరుణించండి, వర్షాలు పడింది, దేశం అనేది అభివృద్ధి చెందదు. సో మన యువజన సంఘాల నాయకుడు సురేష్ అన్నగారి ఆధ్వర్యంలో ఆయన ఆలోచన రావడం మొదలు పెట్టుకునే వర్షాలు స్టార్ట్ అయినాయి బీబీనగర్లో. సో ఇంకా పూజ చేసి ఇంకా ఎలా ఉంటుందా అని చెప్పి ఆలోచనతో నిన్న సాయంత్రం మాట్లాడుకోవడం జరిగింది. సో దానివల్ల వర్షాలు కూడా మంచి జరుగుతాయి, మంచి ఫలితాలు రావాలని చెప్పి కోరుకుంటున్నాము. యాదాద్రి బీబీనగర్లోనే కాదు, యాదాద్రి జిల్లా మొత్తంలో పడాలి అని చెప్పేసి ఆయన ఆకాంక్ష. సో ఆయన ఆకాంక్ష మీ అందరం కూడా సపోర్ట్ చేయడానికి ఇంత దూరం రావడం జరిగింది వర్షంలో కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన
గలిపిన వెన్నెలము కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ